జనం బాగానే అనుకున్నారు సూతే చిట్కనేలు అంటున్నాడు మరి ఢిల్లీ కోట ఎట్టుంటదో ఢిల్లీ మొత్తం వణుకుతది అన్నాడు ఢిల్లీ నిజంగా వణుకుతదా ఢిల్లీలో చలికాలం కాబట్టి ప్రజలు వణుకుతున్నారు అనేది అర్థం కాక చాలా మంది ఎదురు చూసారు సారు ఢిల్లీ పోయి వచ్చిండు 15 రోజులు కనబడతలేడని రేపు నుంచి మనం పోలీస్ స్టేషన్లలో దరఖాస్తు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది వత్తే ఇలా ప్రగతి భవన్కి వస్తాడని చెప్తున్నారు ఇందాక మరి వచ్చిండో రాలేదో నాకైతే తెలియదు ఒకవేళ రాకపోతే ముఖ్యమంత్రి గారు కనబడతలేరని రేపటి నుంచి మనం అన్ని పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్లు ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే మరి యుద్ధం చేస్తాను పోయినోడు యుద్ధంలో తప్పిపోయిండా యుద్ధంలో గెలిచిండా యుద్ధంలో ఏమైనా ఆగమైందా మరి పొరగాళ్ళకైనా తెలుసా తెలియదా ఇంట్లోకైనా తెలుసా తెలియదా అనేది మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చిన్నప్పుడు మనం అందరం ఊర్లలో నాటకాలు చూద్దాం ఇప్పుడంటే టీవీలు జీ టీవీలు ఎంటీవీలు మా టీవీలు వచ్చి సీరియల్లు చూస్తూ ఉన్నాం చిన్న ఉన్నప్పుడు ఊర్లలో ఇట్లా నాటకాలు ఇష్టంలో ఇద్దరు కసిరికాడికి నాటకానికంటే ముందుగా ఒకడు వస్తుండే తుపాకీ రావడానికి ఒకటే భుజం మీద పెట్టుకొని ఇప్పుడే కొల్చారం చెరువు మొత్తం సోనా మసీరు బియ్యం పోసిన తూం కింద మంట పెట్టొచ్చిన చింగాయపల్లి గోపిని అడిగితే 5 క్వింటల్ చికెన్ పంపించిండు చికెన్ కూడా అది లేచి వచ్చిన మొత్తం నాటకం అయిపోగానే మీకు అందరికి చికెన్ బిర్యానీ చింతాకులు అలా పెడతా అని అట్లే చంద్రశేఖర్ రావు గారు కూడా ఢిల్లీకి పోతా అని చెప్పిండు యుద్ధం చేస్తా అన్నాడు నాలాంటి వాళ్ళు అనుకున్నారు నిజంగా మరి గట్టిగా పోతున్నాడేమో మనం కూడా ఢిల్లీకి పోదామని ఆలోచించినాం ఢిల్లీ లేదు గల్లీ లేదు సార్ కనబడకుండా పోయిండు మరి మొదటి దశ కరోనా అప్పుడు గట్లే 21 రోజులు కనవాలే ఇప్పుడు ఏమైనా మరి రెండో దశ కరోనా ఇటు వచ్చిందా సార్కి ఏందనే చూడాలి ఎందుకంటే 2-3 రోజుల నుంచి పేపర్లలో వార్తలు వస్తున్నాయి సార్కి ఆరోగ్యం మంచిగా లేదని సార్ ఆరోగ్యం బాగుండాలని ఈడోళ్ళు ఆడోళ్ళు పూజలు ప్రార్థనలు చేస్తున్నట్టు చూస్తున్నాం మరి కొల్చారాలో ఇప్పుడు మనం పోయే రేణుకా ఎల్లమ్మ గుడి కూడా మనం కొబ్బరికాయ కొట్టాలి సార్ గట్టిగా ఉండాలి మంచిగా ఉండాలని మొక్కాలి ఎందుకంటే ఆయన మంచిగా ఉంటేనే మన లెక్క తేలాలి ఆయన ముందే తేలాలి ఆయన లేకపోతే అలా కొడుకు ముందో బిడ్డ ముందో తెలుసుకుంటే మనకి అది ఇబ్బంది అనిపిస్తుంది నామోచిగా ఉంటుంది మనకు కూడా కొట్లాడితే పెద్దోళ్ళతోటే కొట్లాడాలి కొడితే ఏను కుంభస్థలాన్ని కొట్టాలి ఇందాక వెనకాలకి వెళ్ళారు ఒక అన్నాడు సీఎం జిల్లాలో ఏం పేరే సీరన్న చెప్పిండు సీరన్న చెప్పిండు సీనన్న చెప్పిన మాట నిజమే జూన్ 2, 2014 తెలంగాణ వచ్చినప్పటి నుంచి మొన్న మా దుబ్బాకి ఎలక్షన్స్ దాకా అమీన్ సాబ్ వచ్చిండు అరెస్ట్ చేస్తాడంటే జీబులు ఎక్కాలి ఒక్కలే పోవాలి వాట్సాప్ లో ఫోటో తీసుకోవాలి సోషల్ మీడియాలో పెట్టుకోవాలి ఎంతమంది అరెస్ట్ అయ్యారంటే 4 అరెస్ట్ అయినవని ఫోటోలు పెట్టుకోవాలి ఇందిరా పార్క్ తీసేస్తే మాట్లాడలే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకపోతే మాట్లాడలే 3 ఎకరాల జాగి ఇవ్వకపోతే మాట్లాడలే కొల్చారంలో ఒకరికి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం రాకపోతే మాట్లాడలేదు హరీష్ రావు ఏం మాట్లాడితే దానికే సపోర్ట్లు కొట్టాల్సి వచ్చింది సపోర్ట్లు కొట్టకపోతే పోలీసు వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టింది ఇన్ని నిర్బంధాల తర్వాత ఏ గడ్డ మీదనైతే జై తెలంగాణ అన్నమో అదే గడ్డ మీద పోలీసు వాళ్ళకి ఎదురు తిరిగినాం జై శ్రీరామ్ అన్నం వాళ్ళు ఏంది అంటే మనం ఏంది అన్నాం వాళ్ళు ఏందిరా అంటే మనం ఏంది బే అన్నాం గాంధాకా తీసుకుపోయినాం 2014 జూన్ 2 నుంచి పోలీసు వాళ్ళకి వ్యతిరేకంగా కొట్లాడమని నేను చెప్తలేను కానీ వాళ్ళు మనకు అన్యాయం చేసిన రోజు మన హక్కులను హరించిన రోజు నిలబడాల్సి వచ్చిన రోజు జై తెలంగాణ అన్న గడ్డలే జై శ్రీరామ్ అని చెప్పి ఎదురు తిరిగినట్టుపేట ప్రజలంతా నిల్చున్నారు మీరు చూసారు రకరకాలుగా హింసలు పెట్టి రకరకాలుగా ఇబ్బందులు పెట్టి భౌతికంగా దాడులు చేయాలని తప్పుడు కేసులు పెట్టాలని ప్రయత్నించిన రోజు దాదాపు దుబ్బాక నియోజకవర్గం అంతా కూడా కదిలి వచ్చి సిద్దిపేటలో అడ్డుగోడలాగా నిల్చుంది కొట్లాడినరు కొట్టుకున్నాం ఒక దశలో బయటికి ప్రపంచానికి చూపిస్తే పోలీసు వాళ్ళని కొట్టామంటే మంచిగుండదని ఆ వీడియోలు ఏం బయటికి చూపెట్టలేదు వాళ్ళు ఒక్కటి కొడితే మన వాళ్ళు 2 కొట్టిరు పిల్లలు ఏడ తగ్గలేదు ఏడ ఎన్నుకోలేదు ఎందుకంటే తప్పు వాళ్ళు చేసిరు కాబట్టి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షించబడాలి కాబట్టి అక్కడ మనం అమీన్ సాబ్కో సీఏ సాబ్కో వ్యతిరేకం కాదు అక్కడ ఆడ మన మీద జరుగుతున్నటువంటి యుద్ధంలో మనల్ని మనల్ని రక్షించుకోవడం మనకు అవసరం కాబట్టి అక్కడ కొట్లాడాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు నిలబడ్డదంతా కూడా ఈ గిసంటి జీన్ పాయింట్ వేసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలే నిల్చున్నారు ఫలితం చూసినాం తెల్లారి లాడ్జింగ్లో పైసలు వంచుతున్నారని తెలిసింది బరాబర్ పోతామన్నాం పోయినాం ఎమ్మెల్యేలు ఉంటేంది ఎంపీలు ఉంటేంది మంత్రులు ఉంటేంది ఎవడుంటేంది ఎలక్షన్ టైం ముగిసిన తర్వాత ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్కి వ్యతిరేకంగా సిద్దిపేట లాడ్జింగ్లో ఎమ్మెల్యేలు కూర్చొని మందులు పైసలు వంచుతున్నారు అన్నప్పుడు మళ్ళీ ఇదే జీన్ పాయింట్ వేసుకున్న పోరగాళ్ళు పోయి పొట్టు పొట్టు కొట్టి కొట్టి బగాయించారు నాకు అది కూడా సిద్దిపేట గడ్డ మీదనే జరిగింది ఎవరైనా టీఆర్ఎస్ అని ముట్టుకున్నారంటే ఓ అది పెద్ద పంచాయతీ కావాలి సిద్దిపేటలో కానీ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలను కొట్టినంటే కూడా చుమ్చామ అయిపోయారు వాళ్ళు అయినరా ఎందుకు
దొంగకు తేలు కొట్టింది కాబట్టి సప్పుడే కూర్చున్నారు. వాళ్ళు చేసింది మంచి పని కాబట్టి మౌనంగా కూర్చోవలసి వచ్చింది. నాకు ఆ తిరుగుబాటు ఏడికేలు వచ్చిందంటే ఎక్కడైతే జై తెలంగాణ నినాదం పుట్టిందో దాన్నే మళ్ళీ జై శ్రీరామ్ అనే నినాదాన్ని అంతకట్టే గట్టి వినిపించి అదేదో సినిమాలో బాలకృష్ణ చెప్తాడు ఏమని, నీ ఊరికి వస్తా నీ ఇంటికి వస్తా నేర్చుకుంటా నీ సంగతి అని. ఇందాక మా సీనన్న చెప్పినట్టు వాళ్ళ జిల్లాకే పోయినాం, సారు చదువుకున్న దుబ్బాకే పోయినాం, చింతవరకు 5 కిలోమీటర్ల దూరంలో నిలిచినాం, మరి రారవై లెక్కలు తెలుసుకుందాం అని అన్నాం. సార్ వద్దామని అనుకున్నాడు, వచ్చి తిడితే వీడు రగ్గాడు పెద్దోడు అవుతాడని కొడకన్నల మీటింగ్ పెట్టి తిట్టిండు, గజ్వేల్ల మీటింగ్ పెట్టి తిట్టిండు, పక్క నియోజకవర్గాలకు వచ్చి మనల్ని తిట్టాల్సిన అని తిట్టిపోయాడు. కానీ దుబ్బాక ప్రజలు ఒక విలక్షణమైన తీర్పు ఇచ్చారు, మార్పు కోరుకున్నారు. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎన్న కొలిచారానికి వచ్చినా అడే ముఖ్యమంత్రి గెలిచిన 7 ఏళ్ళలో వచ్చిండా వస్తున్నాడా? ఓట్లేసిన ప్రజలకి ముఖం చూపెట్టని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది గౌరవనీయులు చంద్రశేఖర్ రావు గారు ఒక్కరే. 7 ఏళ్ళలో ఎన్న వచ్చిండా? ఎన్ని మాటలు చెప్పిండు మనకి గరపూర్ గురించి, సింగూర్ గురించి, సిద్దిపేట గురించి, నిజాం సాగర్ ప్రాజెక్టు గురించి 100 మాటలు చెప్పిండు. కుర్చీ దొరకలేదా? వచ్చి సింగూరు కట్ట మీద కుర్చీ వేసుకొని కూర్చుంటే సింగూరు నీళ్లు మెదక్కి ఎందుకు రావు అన్నాడు. ఏడవన్నారు ఆంధ్ర ముఖ్యమంత్రిలో ఉన్నాడు. ఇప్పుడు మనం అదే అడగాలనే వద్దా? అడిగితే బాగా మంది కోపానికి వస్తుంది, సోషల్ మీడియాలో బూతులు తిడతారు నన్ను. అదేంది గట్ల మాట్లాడుతున్నాడు రఘునందన్, ఒక్కసారి గెలితేనే గింత అహంకారం వచ్చింది నీకు అంటారు. ఒక్కసారి గెలితేంది, 2 సార్లు గెలితేంది? ఎమ్మెల్యే ఎమ్మెల్యేనే కదా, రేపు గదే అసెంబ్లీలోకి పోతావు కదా, కేసీఆర్ కేసినట్టు నాకు కూడా ఒకటే కుర్చీ చేస్తారు కదా, అడగాలనే వద్దా? మరి పంపిందే అడుగు, మరి పంపింది పక్క పరిస్థితుల గొంతని, బడుగు బలహీన వర్గాల గొంతని, మాట్లాడలేనటువంటి ప్రజల పక్షాన మాట్లాడేందుకు ఒకటి పోవాలనే అసెంబ్లీకి కొలిచారం వాళ్ళు కూడా వచ్చి దుబ్బాకలా పనిచేసి సార్. ఇంతమంది కష్టం వస్తే అది కొలిచారం కష్టం వచ్చినా, నర్సాపూర్కి వచ్చినా, అత్తినూరకు వచ్చినా, నారాయణఖేడ్కి వచ్చినా మీ ఎమ్మెల్యేలు ఎట్లాగూ మాట్లాడతలేరు. మీ ఎమ్మెల్యేలు అందరు నిద్రపోతున్నారు, అప్పుడప్పుడు లేచి అందరు సపోర్ట్లు కొడితే వీళ్ళు కూడా సపోర్ట్లు కొడుతున్నారు బెంచ్ల మీద. ఆయన ఏం మాట్లాడిండో వీళ్ళకి తెలియదు, ఈయనేం చెప్పిండో వాళ్ళకి తెలియని పరిస్థితులలో ఎమ్మెల్యేలు ఉన్నారు. అందుకని మాట్లాడమని పేద ప్రజల గొంతుకగా ప్రశ్నించే ఒక గొంతు నిండు శాసనసభలో ఉంటే ప్రజాస్వామ్యం బతుకుతుందని అచంచలమైన విశ్వాసంతో మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు నేను ప్రత్యక్షంగా వారికి తెలిసినా తెలియకున్నా నన్ను ఆశీర్వదించడానికి వచ్చి అప్రజాస్వామికంగా పరిపాలిస్తున్నటువంటి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారి అహంకారానికి దెబ్బ కొడితే అది ఆడగొట్టాలంటే దుబ్బాకల్నే కొట్టాలి, సిద్దిపేటనే కొట్టాలని మనమందరం కలిసి కష్టపడి అడుగులు అడిగేసి ఎట్లయితే ముందుకు పోయినామో ఈ ఫలితం మొత్తం తెలంగాణకి పడ్డాడు. 2 రోజులే టైం ఇచ్చారు జిహెచ్ఎంసీకి, టైం లేకుండా కొడదామని చూసిరు. ఈడ అన్న హరీష్ అన్న అటుపోయిండు, ఆడ కేటీఆర్ అన్న అటుపోయిండు. ఈయన కనబడతలేడు, ఆయన కనబడతలేడు. ఇక రేపు అందరం నాగార్జున సాగర్ పోవాలి, ఆడ ముసలోని సంగతి ఏందో తెలుసుకోవాలి. కొడుకు అయిండు, ఆడ అల్లుడు అయిండు, ఇద్దరు అయినరు, మిగిలింది ముసలోడు ఒక్కడే. ముసలోడు ఢిల్లీకి పోయి యుద్ధం చేసి వచ్చి ఆడున్నాడో మనం అందరం చూసినాం. కాబట్టి మనం కూడా బరాబర్ నాగార్జున సాగర్ పోవాలి, తెలుసుకోవాలి. ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించినట్టు ఒక సీట్లో గెలిచిన మనం ఇంకొక సీటుకి వ్యాపించాలి. ఏ ఊరికి ఆ ఊరికి మీరే కథానాయకులు కావాలి. ప్రతి ఊరిలో నేనే రఘునందన్ రావు అనుకుని మీరు అందరు కష్టపడాలి. కార్యకర్త కష్టం వస్తే అందరం నిల్చోవాలి. గోపిని పట్టుకపోతే ఒక గోపినే పట్టుకపోయారు కదా, చూద్దాంతి మనకేందని మనం పోయి తలపేసుకోవద్దు. భారతీయ జనతా పార్టీ జెండాను, భారతీయ జనతా పార్టీ కార్యకర్తను ముట్టాలని అనుకుంటే మనల్ని ఒక్కరిని ముడితే వాళ్ళని 100 మందిని ముడతామని చెప్పిన నేను. హైదరాబాద్ ఎలక్షన్స్ అయినాక ఎవరో విలేకరు అడిగిండు నన్ను, మీ కార్పొరేటర్లు ఎత్తకపోతారట కదా, కొంతమంది మీ కార్పొరేటర్లు తీసుకపోతే మీరు ఏం చేస్తారు అని అడిగిండు. నేను చెప్పిన మా వాళ్ళని ఒక్కరిని వాళ్ళని తీసుకపోతే వాళ్ళని 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తామని చెప్పిన. తెస్తామా? భయపడతామా? ఏమన్నా నీతి కోసం, నిజాయితీ కోసం, దేశం కోసం, ధర్మం కోసం నిజాయితీగా పనిచేసేటువంటి కార్యకర్తల బలం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మేమేం పైసల కోసం వస్తలేం, బీర్ల కోసం వస్తలేం, బిర్యానీల కోసం వస్తలేం, కిరాయి తీసుకొని పనిచేస్తలేం. ఈ దేశంలో నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతోటి ఈ దేశం కోసం, ఈ దేశాన్ని నరేంద్రుని సైన్యంలో మనమంతా సైనికులుగా పనిచేస్తా ఉన్నాం, విశ్వాసంగా పనిచేస్తా ఉన్నాం, దేశం కోసమే పనిచేస్తా ఉన్నాం. కాబట్టి బీజేపీ నాయకుల్ని బెదిరించో, భయపెట్టించో, పైసలు ఇచ్చో, తప్పుడు కేసులు పెట్టో భారతీయ జనతా పార్టీని చిన్నగా చేసి చూపిద్దామని ఎవరన్నా అనుకుంటే పొట్టొంతల పొడుగోడు కొడితే పొడుగొంతలని మా దుబ్బాకోళ్ళు కొట్టిర్రు. కొట్టిరా? కొట్టిరా కొట్టలేదా? ఏం సీనన్నది అప్పుడు చేస్తలేం.
పొట్టంతల పొడుగోడు కొడితే పొడుగంతల పోషమ్మ కొట్టింది అన్నట్టు మా దుబ్బాకల పోషమ్మ తల్లి ఉంటది చౌరస్తాలు ఉంటది ఊరి చౌరస్తాల బరాబర్ లెక్క పెట్టి కొట్టింది కాబట్టి గాడు అంటుకుంటే గిడికి రాదు నరసాపూర్కి మేము మీకు ఆనుకునే ఉన్నాం కదా చేగుంట నరసింగ్ అంతా మీకు ఆనుకునే ఉన్నాయి కదా ఆ మంట జరంతా మీకు రావాలా వద్దా